చెప్పిన కదా తంబలేని ఇందుకే వచ్చిన కవితపై ఈడీ గురి ఎంక్వైరీకి ఆమె వ్యక్తిగత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అనుమతించిన సిబిఐ స్పెషల్ కోర్టు స్కామ్ కు సంబంధించిన కీలక భేటీలకు గోరంట్ల హాజరు ఆర్థిక అంశాలపై శరత్ చంద్రారెడ్డికి సలహాలు లో ఆయన ఏ విషయాలు వెల్లడిస్తారో ఆయన సమాధానాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయి కవిత ఆర్థిక మూలాలపై అధికారులు ఆరా తీసే ఛాన్స్ అంటూ కూడా ప్రధాన సంబంధించి ఆయన చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతుండటంతో అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతున్నది ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని అందులోనూ కల్వకుంట్ల కవిత కీలక సభ్యురాలని ఈడీ తన కామన్ షార్ట్ లో పేర్కొంది అందులో భాగంగా ఆమెకు వ్యక్తిగత ఆడిటర్గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈ నెల ఎనిమిదిన అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు ఇక తాజా ఆయనను ఎంక్వైరీ చేసేందుకు స్పెషల్ కోర్టు ఈడీకి పర్మిషన్ ఇచ్చింది మరి ఈ విచారణలో ఆయన ఏ విషయాలను వెల్లడిస్తారు ఎవరు పేర్లు బయట ఆయన చెప్పే సమాధానంలో ఎవరు మేడకు చుట్టుకుంటాయి తర్వాత ఏం జరగనుంది అనే విషయాలు ఆసక్తికరంగా మారనున్నాయి అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేస్తుంది ఈడీ విచారణకు కవిత మాజీ సీఏ సిబిఐ స్పెషల్ కోర్టులో పర్మిషన్ కు సౌత్ గ్రూప్ వివరాలపై ఆరా తీసే ఛాన్స్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని మనం చూస్తున్నాం ఈ ప్రధాన అంశానికి సంబంధించి ఏంటి అంటే కవిత పైనే ఈడీ ఎందుకు గురిపెట్టింది అంటే చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బతుకమ్మ పేరుతో పేరు తెచ్చుకున్న కవితమ్మ ఈ రోజు లిక్కర్ పేరుతోని దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు ఇజ్జత అంతా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగత ఆడిటర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబుకు సంబంధించి బుచ్చిబాబును పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించిన తర్వాత ఆ విచారణ జరిగిన తర్వాత అతను వెల్లడించే విషయాలపైన ఆసక్తికరంగా ఉండబోతుంది అనేది చర్చనీయాంశంగా మారుతుంది ఏ విధంగా మారుతుంది అంటే వీళ్ళు వెల్లడించే విషయాలలో చాలా విషయాలు కూడా ఆ తెర మీదకి రాబోతున్నాయి ఆ తెర మీదకి వచ్చిన విషయాలలో కూడా ఏంటి అంటే బుచ్చిబాబు ఎలాంటి అంశాలు వెల్లడిస్తాడు శరత్ చంద్రారెడ్డి ఏ విషయాలను వెల్లడిస్తాడు ఆ దాంతో పాటుగా ఇక్కడ గోరంట్ల వచ్చి బుచ్చిబాబుకి సంబంధించి ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు కవితకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులను వెల్లడిస్తారా దాంతో పాటు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎక్కడెక్కడ సమావేశాలు జరిగింది ఎందుకు సమావేశాలు చేయాల్సి వచ్చింది ఎన్ని వందల కోట్లు లాబింగ్ జరిగింది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచే ఇవన్నీ జరిగినాయి అనే ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలలో ఎలాంటి సలహాలు సూచనలు తీసుకుంటారు నిజంగా కవితకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా ఎందుకంటే చిన్న చిన్న చేపలను బట్టి ఇప్పుడు చేపలను తిమింగలాలను పట్టే పనిలో ఈడీ ఉందా లేకపోతే ఎన్నికల నాటికి అరెస్ట్ చేసే అవకాశాలు ఉందా అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ముఖ్యమంత్రి కుమార్తె కాబట్టి ఏ విధంగా ముందుకెళ్లి మళ్ళీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి విషయాలను ఆలోచించాలి ఇట్లా రకరకాల ఆలోచనలకు సంబంధించి సిబిఐ కానీ ఈ ఈడీ కానీ ఆలోచిస్తున్న పరిస్థితి కానీ గురి మాత్రం తప్పదు గురి కవితకు పక్క మాత్రం పడింది ఎందుకు అంటే అనేక విషయాలలో ప్రస్తావించే విషయాలలో కూడా కనబడుతుంది ఇంకా చెప్పాలంటే అనేక విషయాలను కూడా తీసుకురావడంలో కూడా ఆ కవితకు చాలా భిన్నమైన అభిప్రాయాలు కూడా కనబడుతున్న పరిస్థితి ఇక దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో లిక్కర్ స్కామ్ అనేది ఒక చెరగని ముద్రగా ఉండిపోతుంది దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈడీ గురిపెట్టింది అని అనుకుంటాం కానీ కవిత మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చాలా మంది విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు వారితో పాటుగా ఇంకొన్ని అంశాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన తాజా పరిస్థితులను చూసాం కానీ కవిత అరెస్ట్ కి సంబంధించిన విషయంలోనే చాలా భయంకరమైన విస్తుపోయే అంశాలు కూడా రాబోతున్నాయి ఆర్థిక మూలాలు మాత్రమే మీరు చూస్తున్నారు కానీ భవిష్యత్తు రాజకీయాలు భవిష్యత్తు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా ఏమేం జరుగుతున్నాయో కూడా ప్రతి అంశాన్ని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా మొత్తానికి కవిత అరెస్ట్కు మాత్రం పక్కా స్కెచ్ అయింది అందుకే ఈ రెండు మూడు రోజులలో మన సారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఢిల్లీకి కూడా పోబోతుండు కవితను కాపాడే ప్రయత్నంలో ఉండబోతున్నారనే కొంత సమాచారం అయితే దాంతో పాటుగా మరి కొంతమంది ఏమో ఏమని చెప్తున్నారు ఇటుబిఐ కానీ లేకపోతే మన భారతీయ జనతా పార్టీని కలిసి నేతలతో కలిసి ఈ కేసును జర ఆపుర్ర నాయన నా బిడ్డని ఇట్లా పరువు ఇప్పటి ఇప్పటివరకు చాలా ఇబ్బందుల పాలైంది అంటే కవిత ఏమంటుందంటే లేదు లేదు నేను అసలు తప్పే చేయలే ఎవర్రావాడు కూసేది కూతలు అన్ని కాడితి కూతలు కోస్తున్నారు మీరు చెప్పే ముచ్చట్లే నిజమైతే మరి సీబీఐ ఉన్నది కదా సీబీఐ వచ్చి అరెస్ట్ చేయొచ్చు కదా నన్నే ఎందుకు ఇట్లా బలి చేస్తున్నారు అలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు అనే అంశం కూడా కవిత చాలా భిన్నమైన వాదనలు కూడా తీసుకొచ్చింది అట ఆ కవిత వాదనలకు మరి సాక్ష్యాధారాలకు ఈడీ కానీ సిబిఐ కానీ మరి బుచ్చిబాబు కానీ ఏం చెప్తారు ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి మొత్తానికి కవిత ఎపిసోడ్కు సంబంధించి చాలా రకాలైన భిన్నవాదాలు అయితే ఉన్నాయి మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా దీంతో పాటు జరుగుతున్న పరిణామాలను కూడా చూద్దాం రైట్ ఇదొకటి రెచ్చిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కుక్కల దాడులు ఒకే రోజు పది మందికి పైగా గాయాలు ఫిర్జాదిగూడలో జింకను చంపేసిన శునకాలు ప్రత్యేక వ్యవస్థ ఉన్నా పట్టించుకొని సర్కారు వేసవిలో మారుతున్న కుక్కల ప్రవర్తన సమ్మర్ లో జీహెచ్ఎంసీలో రోజు రోజుకు సగటున వందకు పైగా ఘటనలు కుక్కల హక్కులు సరే మనుషుల ప్రాణాల సంగతి ఏంటి బ్యాలెన్సింగ్ చర్యలు అవసరమన్న కూడా చర్యలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చేసింది మొత్తానికి వీధి కుక్కల వీరంగం సృష్టిస్తున్నాయి వీటి దాడిలో బుధవారం ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది మందికి పైగా గాయపడ్డారు కుక్క కాటుకు కేసులు ప్రతి ఏటా పెరుగుతున్నాయి వీటి నియంత్రణ కోసం ప్రభుత్వం కోట్ల ఖర్చు చేస్తున్న ఫలితం కనిపించడం లేదు వేసవిలో నీరు దొరక్క వీటి ప్రవర్తనలో మార్పు వస్తుందని డీహైడ్రేషన్ కారణంగా ఇవి పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయన్నారు వెటర్నరీ డాక్టర్లు అయితే ప్రతి ఏటా వేసవిలో జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు సగటున వంద నుంచి నూట ఇరవై మందికి కుక్కటకు గురవుతున్నానని ఫివర్ ఐపీఎం ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం వీధి కుక్కల సమస్యకు జిహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకమైన విభాగమే ఉన్నా చర్యలు కనిపించడం లేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి బాలుడిపై కుక్క దాడి ఘటన సుమోటగా స్వీకరించిన హైకోర్టు నేడు విచారణ అంటూ కూడా మరో అంశం ఒక గల్లీ తెచ్చి మరో గల్లీలో వదిలేస్తున్నారు కుక్కల బిడుదల నియంత్రణలో సిబ్బంది నిర్లక్ష్యం మేయర్ వ్యాఖ్యలపై బీజేపీ కార్పొరేటర్ల ధ్వజం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలియజేశారు మన మేయర్ ఏమన్నది వాటికి మాంసం అంశం ఇది మేయర్ సాపు ఎడమ చేతునం కుడి చేతుల్లో అదే ఫేస్బు ఫేస్బుక్లో చూసినది అన్నందిన పెడుతుంది మీకు అంత ప్రేమ ఉంటే పెంచుకోర్రా భయ కాదంటలేం కానీ మీ ప్రేమలను మీ వ్యక్తిగత అంశాలను ప్రజల మీద రుద్దకు రిజరా ఎందుకంటే చాలా దరిద్రమైన పరిస్థితులను తీసుకురాకు ఓకేనా మొత్తానికి కుక్కల బిడద ఎప్పుడు పోతుందో ఏం కథనో మనం చూడాలి ఆరోపణలు చేస్తే దాడులు చేస్తారా ఫామ్ హౌస్ లో కుక్కకు ఉన్న విలువ మనుషులకు లేదా కేటీఆర్ ను వ్యతిరేకించారనే సాయనకు అవమానం బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ బీజేపీ నేత మురళీగౌడ్ కుటుంబానికి పరామర్శ ఆరోపణలు చేస్తే ప్రత్యారోపణలు చేయాలని కానీ దాడులు చేస్తారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు బీజేపీ నేత మురళీగౌడ్ ను బుధవారం పరామర్శించారు అయితే బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు తెలంగాణను దొంగలుగా దొంగతనాలు ఆ తెలంగాణను మాఫియాగా కబ్జాల అడ్డాగా మార్చారని కూడా బండి సంజయ్ అయితే ఆరోపణలు చేసిన ఆ పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది